ఇద్దరు ఇద్దరు సేవ్ నాకు కూడా నాకు కూడా ఒకసారి సార్ ఒకసారి అందరికీ నమస్కారం అండి. శ్యామ్ సింగ్ రాయ్ మా జర్నీ ఇక్కడితో ముగిసింది. ఇకపై ఆడియన్స్ చేతులు పెడుతున్నాం. రేపే రిలీజ్ అవుతుంది మా సినిమా 4 లాంగ్వేజెస్లో. మేము టీం అందరం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. చాలా బాగా వచ్చిన సినిమా, ఒక మంచి సినిమా చేసామన్న గర్వం ఉంది. సో రేపు అందరూ తప్పకుండా మీ అభిమాన థియేటర్లో చూడండి. ఖచ్చితంగా ఇది థియేటర్లో చూడాల్సిన సినిమా. థియేటర్లో చూడకపోతే మాత్రం తప్పకుండా మిస్ అవుతారు. ఇది ఒక విజువల్ వండర్ లాంటి సినిమా. సో డెఫినెట్గా మీరు అందరూ చూసి మీకు ఎలా నచ్చిందో, మీకేం నచ్చలేదు ఆ విషయాలు మాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్. మీడియా వాళ్ళు కూడా ఈ రోజులు మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. December 24, విచ్ ఇస్ టుమారో, మీ అందరం ముందుకు వస్తుంది. మీరు తప్పకుండా థియేటర్లోకి వెళ్ళి దీన్ని చూసి మీ ఒపీనియన్స్ మాతో షేర్ చేయండి సార్. ఈ సినిమా మాకు బాగా వచ్చింది. ఇది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్గా ఉంటుందని మాత్రం మేము గ్యారంటీగా చెప్పాలండి. ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. జరిగితే చాలా భయం వస్తుంది, బట్ ఇప్పుడు ఒక ఐ థింక్ ఫస్ట్ రోజు నాన్నగారి నుంచి చాలా కాన్ఫిడెన్స్ నేను తీసుకున్నా. బట్ దాని తర్వాత మీరు ఇచ్చే సపోర్ట్ సోషల్ మీడియాలో లేదంటే బయట కూడా మీరు చాలా క్యూరియస్గా చాలా ఇంట్రీడ్గా ఉండడం చూసి నేను కోరుకుంటున్నా దట్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ షుడ్ బి సాటిస్ఫైడ్. సో అందరూ వచ్చి థియేటర్స్లో చూడండి ఈ December 24, దట్స్ టుమారో. ఐ విల్ సీ యు ఎట్ ద థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఈగర్లీ వెయిటింగ్. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఈ ప్రెస్ మీట్కి మెయిన్ కారణం ఏంటంటే ఇన్ని రోజుల నుంచి మేము చాలా ప్రెస్ మీట్లు, చాలా ఫంక్షన్లు చాలా చేసాం. దానికి మీడియా వాళ్ళందరినీ ఒకసారి రిలీజ్కి ముందు థ్యాంక్స్ చెప్పడానికి, మెయిన్గా మీ సపోర్ట్, ఇంత ఇంత ప్రమోషన్స్, ఇంత కాన్స్టెంట్గా ఎప్పుడు దేనికి పిలిచినా సరే ఇంత పేషెంట్గా వచ్చి అంత కవర్ చేసి మా టీంని అంత సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ రేపు రిలీజ్. చాలా ఇన్ని ఫిల్మ్స్ అండ్ రకరకాల సిచ్యువేషన్స్ ఇవన్నిటి మధ్యలో శ్యామ్ సింగ్ రాయ్ మీ ముందుకు రాబోతుంది. అయితే తెలియని జనరల్గా అయితే మామూలుగా బాగా టెన్షన్గా ఉంటుంది ఈ రిలీజ్ ముందు రోజు అండ్ ఇలాంటి ఒక పరిస్థితిలో. ఏదో ఒక తెలియని సాటిస్ఫాక్షన్ మాత్రం టీం అందరికీ ఉంది, ఒక చాలా మంచి సినిమా చేస్తామని. అండ్ అది ఎప్పుడెప్పుడు మీరు చూస్తారు, మీరు రేపు చూసిన వెంటనే మీరు యాక్షన్ ఎలా ఉంటుంది, మీరు ఎంత ఎంజాయ్ చేస్తారు అని లాస్ట్ 2 రోజులు ఆ ఊహలోనే గడిచిపోయింది. అండ్ వచ్చేసాం, డేట్ దగ్గరికి వచ్చేసింది. ఇంకా కొన్ని అవర్స్లో ఈరోజు నైట్ లేట్ నైట్ యుఎస్లో ప్రీమియర్ స్టార్ట్ అవుతాయి. అండ్ ఆ తర్వాత ఇప్పుడు దాకా మేము చేయాల్సిందంతా చేసాం. ఇంకా ఆ తర్వాత సినిమా చూసుకుంటుందన్న నమ్మకం గట్టిగా ఉంది. యుఎస్ ప్రీమియర్ నైట్ స్టార్ట్ అవుతుందని కానీ పల్లవికి టెన్షన్ స్టార్ట్ అయింది, ఫేస్ రెడ్ కూడా అయిపోయింది. ఇంత అక్కడి నుంచి ఆ టాపిక్ ఈరోజు నైట్ లేట్ నైట్ స్టార్ట్ అవుతాయి అని చెప్పిన ప్రతిసారి కంగారు పడుతుంది, టెన్షన్ వచ్చేస్తుంది పల్లవికి. బట్ వి మేడ్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్ అండ్ ఐ హోప్ అండ్ విష్ అండ్ ప్రే దట్ యుల్ రియలీ లవ్ ఇట్. ఒక మీకు ఒక థియేట్రికల్ ఎక్స్పీరియన్స్, ఒక వేరే వరల్డ్లోకి మిమ్మల్ని ట్రాన్స్ఫార్మ్ చేసి మీరు అన్ని ఇమోషన్స్ని ఫీల్ అయ్యేలా చేయడం కోసం టీంలో ఉన్న ప్రతి మెంబరు ప్రాణం పెట్టి చేశారు ఈ సినిమా. అండ్ అది ఆ ఎఫెక్ట్, ఆ ఇంపాక్ట్ మీరందరూ కూడా రేపు థియేటర్లో ఫీల్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మీడియా మిత్రులు అన్న క్వశ్చన్స్ అడిగితే ప్యానండియా కాదండి, జస్ట్ సౌత్ లాంగ్వేజెస్లో మాత్రమే. అండ్ చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా కాలం తర్వాత థియేటర్స్లోకి అండ్ కరెక్ట్ ప్రాపర్గా థియేటర్లో ఒక బిగ్ స్క్రీన్ మీద మాత్రమే చూడాల్సిన సినిమాతో వస్తున్నాం కాబట్టి చాలా సంతోషంగా ఉంది. నాన్నగారు, నేను ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నాగేంద్ర కుమార్. ఎస్ సార్. ఇప్పుడు నార్మల్గా మీరు డిఫరెంట్ స్క్రిప్ట్స్ని టార్గెట్ చేస్తుంటారు, లాట్ ఆఫ్ సెర్చ్ అండ్ రీసెర్చ్ చేసిన తర్వాత చేస్తారు ఒక సినిమా. ఇప్పుడు ఈ సినిమా మీకు ఏ యాంగిల్లో డిఫరెంట్ అనిపించి టేకప్ చేశారండి? అది మీకు ఎలాగో ఇంకో కొన్ని అవర్స్లో తెలిసిపోతుంది యాంగిల్లో డిఫరెంట్ అనిపించింది. ఓవరాల్గా
సినిమాలో కొత్త విషయాలు చాలా ఉన్నాయి, కానీ ఓవరాల్గా సినిమా ఎక్స్పీరియన్స్ ఒక సినిమా ఒక థియేటర్లో కూర్చొని ఒక 2.5 గంటలు చూసి మనం బయటికి వెళ్ళేటప్పుడు ఒక్కొక్క ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది కదా. ఐ థింక్ శ్యామ్ సింగ్ రాయ్ క్రియేట్ చేయబోయే ఇంపాక్ట్ మీకు ఈ మధ్యకాలంలో ఒక్కొక్క సినిమా ఒక్కొక్కలా ఉంటుంది, ఒక్కొక్క ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. బట్ ఒక చాలా యూనీక్ హ్యాంగ్ ఓవర్తో మీరు ఇంటికి వెళ్తారని నేను అనుకుంటున్నాను, ఒక ఎక్స్పీరియన్స్తో ఇంటికి వెళ్తారని నేను అనుకుంటున్నాను. అండ్ ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ నేను ఫీల్ అయ్యాను ఒక నరేషన్ విన్నప్పుడు ఫస్ట్ రాహుల్ నుంచి. సో యా, ఎందుకు శ్యామ్ సింగ్ రాయ్ అన్న దానికి అది కారణం. అంటే ఏ కైండ్ ఆఫ్ ఆడియన్స్ ఇది క్యాప్చర్ చేస్తుంది? అందరినీ, ఆల్ అక్రాస్ ఆల్ ఏజెస్ అండ్ అన్ని రకాల జానర్స్ ఉన్నాయి. ఏ జానర్ మీకు ఇష్టమైనా సరే మీకు కావాల్సిన ఒక ఎలిమెంట్ సాలిడ్గా సినిమాలో ఉంటుంది. తర్వాత ఇప్పుడు మీది ఫస్ట్ పిక్చర్ ప్యాన్ ఇండియాకి వెళ్తున్న ఈ సందర్భంలో? లేదండి, ప్యాన్ ఇండియా కాదు, బట్ సౌత్. సౌత్ ఆఫ్ కోర్స్ ఇంటికి వెళ్ళి రచ్చగలమన్నారు. అవ్వ పేరే ముస్లమ్మ, దాని పేరే ఇప్పుడు ప్యాన్ ఇండియా అంటున్నారు. అయితే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మీది ఫస్ట్ టైం ఈ రేంజ్లోకి వెళ్తుంది కదా, అంటే మీకు ఏజ్ అంటే ఏ లెవెల్కి మీరు ఈ సినిమాతో రీచ్ అవుతారని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పుడు ఆల్ ఓవర్ ది కంట్రీ మన తెలుగు హీరోలు తాలూకా ఇన్వేజన్ ఎక్కువగా ఉంది. అవునండి, మంచిదేగా అది. అండ్ నేను ఎక్కడికి రీచ్ అవుతాం ఎలా వెళ్తాం అని ఏమి అనుకోవట్లేదండి. మన ఎప్పుడు ప్రయత్నం, మన 100% మనం పెట్టామా, టీం అందరూ కూడా ప్రాణం పెట్టే సినిమా చేశారు. ఇదివరకు దీనివరకు మాత్రం మా చేతిలో ఉంది. ఏ రేంజ్కి ఎక్కడికి వెళ్తుంది సినిమా అన్నది రేపు ప్రేక్షకులు డిసైడ్ చేయాలి. అంటే గతంలో కూడా 1 or 2 ఫిల్మ్స్ మీరు చేసినవి, మీరు అంతే కష్టపడి చేశారు, అవును, అంతే ఇంట్రెస్ట్తో ప్యాషన్తో చేసినవి, అవును, బట్ వాటి రిజల్ట్స్ కొంచెం ఎక్కడో. మీరు అనేది లాస్ట్ 2 ఫిల్మ్స్ ఎంత ముందా? అంటే ఇన్ కోర్స్ ఆఫ్ యువర్ కెరీర్ అందరికీ ఉంటుంది, ఒక ఫిల్మ్ రీచ్ అవుతుంది, ఒక ఫిల్మ్ రీచ్ అవుతుంది, దట్స్ వెరీ ఆబ్వియస్ థింగ్. వి ఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్, నాట్ గాడ్స్. అదే ఇప్పుడు ఈ సినిమా ఏ ఎలిమెంట్స్ వల్ల మీరు అనుకున్న రేంజ్కి వెళ్తుంది అనుకుంటున్నారు అంటున్నా? జనరల్ సినిమా ఇచ్చే ఇమోషనల్ హై వల్ల అండి. ఆ యొక్క ఇమోషనల్ ఇంపాక్ట్ కోర్ చాలా స్ట్రాంగ్ సినిమా అది. అంటే అంత గ్రిప్పింగ్గా ఒక ఆల్మోస్ట్ థ్రిల్లింగ్గా ఉంటూ అట్ ద సేమ్ టైం ఎమోషనల్ కోర్ అంత స్ట్రాంగ్గా ఉండటం అనేది చాలా రేర్ ఫిల్మ్స్లో. ఇది నా సినిమా అని చెప్పట్లేదు మీకు. యాక్చువల్లీ నేను ఐ థింక్ నేను సినిమా రిలీజ్ ముందు ప్రస్తుతం మాట్లాడే విధానంలో నేను ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాను మీకు అర్థమైపోతుంది అనుకుంటా ప్రతిసారి. అండ్ ఈ సినిమా విషయంలో ఐఎమ్ షూర్ ఇట్ షోయింగ్ ఆన్ మై ఫేస్, బట్ స్టిల్ రేపు మీరందరూ చూసి మీరు చెప్పడం కోసం నేను వెయిట్ చేస్తున్నాను. నాన్నగారు చాలా ఉన్నాయండి, స్పైడర్ మ్యాన్ ఉంది, చాలా మంచి మంచి సినిమాలన్నీ ఉన్నాయి, ఇంకా అప్పుడు ఒక సాలిడ్గా ఆడుతున్నాయి. వచ్చిందా టాపిక్? ఇట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈజ్ నాట్ రైట్, మనందరికీ తెలుసు. ఐ డోంట్ నో హౌ టు పుట్ ఇట్, బట్ ఇది సినిమాల్ని పాలిటిక్స్ని సినిమా వాళ్ళని పొలిటీషియన్ని అన్నిటిని పక్కన పెట్టేస్తే యూఆర్ ఇన్సల్టింగ్ ద ఆడియన్స్. మీరు ఈరోజు కూడా ఇక్కడ చూసిన 10 రూపాయలు, 15 రూపాయలు, 20 రూపాయలు ఒక మళ్ళీ అనవసరంగా ఇది ఏ తమ్ముళ్ళు పెట్టి ఇదే వీడియో రేపు అసలు రిలీజ్ కూడా ఉంది. ఒక 10 మందికి ఉద్యోగం ఇచ్చి ఒక పెద్ద థియేటర్ నడుపుతున్న వ్యక్తి కౌంటర్ కంటే పక్కన ఉన్న కిరాణా స్టోర్ కౌంటర్ ఎక్కువ ఉంటే ఇట్ డజంట్ మేక్ సెన్స్, ఇట్స్ నాట్ లాజికల్. అండ్ పబ్లిక్ని మనం మేము సినిమా అన్న తీసేయండి, మిగతా పాలిటిక్స్ ఇవన్నీ తీసేయండి, ప్రేక్షకులను ఇన్సల్ట్ చేయకూడదు కదా అన్న. ఈ టైంలో చిన్నప్పుడు మన నాకు ఎక్కడో స్కూల్లో ఉన్నప్పుడు ఈ సండే మీ అందరినీ పిక్నిక్కి తీసుకెళ్తాం, అందరు సరే ఒక 100 రూపాయలు ఇవ్వండి అన్నా, నువ్వు మాత్రం నువ్వు ఇవ్వలేవు నీకు అంత లేదు, నువ్వు 10 రూపాయలు ఇస్తే చాలు అంటే నన్ను ఇన్సల్ట్ చేసినట్టు అది. సరే సార్, అదే ఇప్పుడు మీ బడ్జెట్ సార్ 65 కోట్లు. యా రెండిట్లో టఫ్ అని ఏం లేదండి, రెండు క్యారెక్టర్స్ కూడా ఫుల్గా ఎంజాయ్ చేశాను నేను. అండ్ వాసు అన్నది కొంచెం నాకు దగ్గరగా రియల్ లైఫ్లో మామూలుగా మనం బయటలో ఉంటాం అలా ఉంటుంది. అండ్ శ్యామ్ విషయానికి వచ్చేటప్పటికి కంప్లీట్ వేరే ప్రపంచం, వేరే టైం లైన్, దానికి కొంచెం
కొంచెం ఎఫర్ట్ పెట్టి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఐ థింక్ రెండు బాగా ఎంజాయ్ చేసి చేశాను, ఏది టఫ్ అనిపించలేదు. మీరు ఎలా ఎంజాయ్ చేస్తారని చూడాలి. మీ నుంచి సినిమా వస్తుందంటే ఒక కామన్ ఆడియన్స్ కూడా ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, నాని సినిమా బాగుంటుంది లేరా అనుకుంటారు. సో దట్స్ వాట్ డ్రైవ్స్ యూ అని అని అనుకోవచ్చు. లేదండి, మీ నుంచి ఒక సినిమా వస్తుందంటే అది బాగుంటుంది అనేది జనరల్ ఆడియన్స్ కూడా ఒక ఇంప్రెషన్. సో అదే మిమ్మల్ని డ్రైవ్ చేస్తుంటుంది కొత్త కథలకి, లైక్ శ్యామ్ సింగర్ ఇలాంటి. యా అంటే నా ఆల్సో అంటే మీరు ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నా దగ్గర నుంచి అని కాదు, నా టేస్ట్ కూడా, నేను ప్రేక్షకుడినే, నేను ప్రేక్షకులు వేరు, నేను వేరు అని నేను అనుకోను. నేను ప్రేక్షకుడినే అనుకుంటున్నాను. అండ్ నాకు నచ్చింది, ప్రేక్షకులకు నచ్చిందని ఒక ఫీలింగ్. సో నేను కొత్త సినిమా కోసం, ఒక కొత్త ఎక్స్పీరియన్స్ కోసం ఎదురు చూస్తుంటాను ప్రేక్షకుడిగా, అదే అందించాలని ఒక తాపత్రయం. ఇప్పుడు ఈ సినిమాలో అడ్రస్ చేసిన చాలా సమస్యలు ఇప్పుడు లేవు కదా, బట్ ఇంకొక ఫార్మేట్ తీసుకోవచ్చు, లేడీస్ మీద జరుగుతున్నవి, బట్ అప్పుడున్న దేవదాసి వ్యవస్థ అవి కానీ చాలా తగ్గిపోయాయి కదా, ఇప్పుడు ఎంత రిలేటివ్ అనుకుంటారు ఇప్పుడు ఆడియన్స్కి? ఏదండి, బ్యాక్డ్రాప్లో చూపెట్టిన లేడీస్ మీద చూపెట్టిన సమస్యలు ఉన్నాయి కదా కొన్ని, అవి ఇప్పుడు జనరేషన్కి ఎంత రిలేటివ్ అనుకుంటారు? ఇట్స్ నాట్ రిలేటబిలిటీతో సంబంధం లేదండి. ఇప్పుడు బాహుబలిలో జరిగిన ఏ ఇన్సిడెంట్ కూడా మనకు రిలేటబుల్ కాదు. మనకి ఎంత గ్రిప్పింగ్గా, మనకి ఎంత ఎఫెక్టివ్గా చెప్పాము, కథ చూస్తున్నప్పుడు ఆ ప్రపంచంలో ట్రాన్స్ఫామ్ అయ్యాము, ఆ కథలో ఉన్న ఇమోషన్స్, ఆ క్యారెక్టర్స్ మధ్యలో ఉండే రిలేషన్ మనం కూడా ఫీల్ అయ్యామా, వాళ్ళతో పాటు బాధపడ్డామా, వాళ్ళతో పాటు నవ్వామా, ఐ థింక్ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఐ థింక్ అది మాత్రం పర్ఫెక్ట్గా క్రాక్ అయింది శ్యామ్తో. నాన్నగారు, అంటే బెంగాలీ కల్చర్ కనిపిస్తుంది, అంటే ఆ కల్చర్లోకి ఎంటర్ అవటం అండ్ మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అందించింది, మీకు శ్యామ్ శంకర్ మాత్ర ఎలాంటి ఛాలెంజెస్, అంటే ఎవ్రీ క్యారెక్టర్ ఒక ఛాలెంజ్ అంటారు కదా, ఆ క్యారెక్టర్లకు వెళ్ళినప్పుడు మీరు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు? ఛాలెంజ్ యాక్చువల్లీ సినిమా రిలీజ్ అవ్వలేదు కాబట్టి ఇంకా డీటెయిల్స్లోకి వెళ్ళలేను, బట్ ఇట్ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే ఈ సినిమా. దేర్ ఈజ్ ఈవెన్ దో రెండు డిఫరెంట్ ప్రపంచాలు అయినా సరే, ఒక తెలియని ఓవరాల్గా బిగ్గర్ పిక్చర్ మీరు జూమ్ అవుట్ చేసి చూస్తే ఒక తెలియని కనెక్ట్ కంటిన్యూస్గా ఉండాలి. సో కంప్లీట్గా సంబంధం లేనట్టు కూడా ఉండకూడదు. సో ఈ పాత్ర చేస్తున్నా సరే, ఆ పాత్ర చేస్తున్నా, బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఒక సబ్ కాన్షియస్ ఓవరాల్ పిక్చర్ ఉండాలి. సో దట్ వాస్ ద ఛాలెంజింగ్ పార్ట్. ది ఎక్స్ప్లెనేషన్కి సంబంధించి మీకు ఎక్కువ క్లారిటీ మీరు సినిమా చూసినప్పుడు వస్తుంది. సాయిపల్లవి గారు, ఒక సినిమాలో మీరున్నారనే ఇమేజ్ ఆ సినిమాకి స్ట్రెంగ్త్ అవుతుంది, అంటే ఎక్స్పెక్టేషన్స్ వైజ్, సినిమా వైజ్ మీకు పెరుగుతూ ఉన్నాయి ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి, మీకు అది ఎలా తీసుకుంటారు, అది ఒక ప్రెజర్ పాయింట్లో తీసుకుంటారా, ఎలా అనిపిస్తుంది? నేను యాక్చువల్లీ సినిమా స్టార్ట్ చేసి ఫస్ట్లోనే నాకు ఇంత క్లారిటీ ఏం చేయాలి అది ఏం తెలీదు. ఒక్కొక్క టైం ఒక్కొక్క రోల్ నేను ట్రై చేస్తాను, ఏ రోల్ చేసేటప్పుడు నాకు ఇంకా సంతోషం ఇస్తుందో, అలానే నేను ఒక కథ విన్నప్పుడు నేను ఆ పాత్రలో నన్ను చూస్తే నేను ఈ పాత్రలో నన్ను ఇవ్వగలుగుతాను, ఆ పాత్ర నాకేమో ఇవ్వగలుగుతుంది అంటే ఐ గో అహెడ్ అండ్ డూ ఇట్. అలానే నేను ఇప్పుడు చేస్తునొచ్చా, నేను ఇంకా వేరే ఎక్స్ట్రాగా ఏం ఆలోచించలేదు దాని గురించి. ఐ ఓన్లీ థాట్ మనకి ఎలా మూవీ చూస్తే నాకు నచ్చుతుందో అలానే మూవీస్ చేయాలనిపించింది, అలానే స్క్రిప్ట్స్ వస్తున్నాయి. సో అంతే. యాక్చువల్లీ అది అలా స్క్రిప్ట్ దొరకడం చాలా కష్టం అండి. ఒక మీరు చూస్తే చాలా ఎక్స్ట్రా ఇంపార్టెంట్గా ఒక క్యారెక్టర్ ఇవ్వడం, ఐ థింక్ మీరు అడిగినట్టు ఐ థింక్ ఫిదా టైంలో, దాని తర్వాత మేబీ లవ్ స్టోరీలో కూడా ఈక్వల్గానే ఉంది, దాని తర్వాత ఐ థింక్ పడిపడలేచే మనసులో కూడా ఈక్వల్గానే ఉంది. అలా చాలా నా క్యారెక్టర్ వైపు అలా ఐ థింక్ అది ఒక్కొక్క రోజు అలా రాదు. ఒక డైరెక్టర్కి అలా ఒక ఆలోచన ఏమైనా ఉండి అది నేను చెప్దామని అనుకున్నప్పుడు అది సమ్టైమ్స్ నాకు రావచ్చు, లేదంటే వేరేవరకు రావచ్చు. సో ఐఎమ్ లక్కీ దట్ నాకు అలా ఒక ఫ్యూ స్క్రిప్ట్స్ దొరికింది. అండ్ మన సినిమా తీసుకుంటే అది శ్యామ్ సింహారాయ్ గురించే, నేను అక్కడ ఒక నాకు నచ్చిన పాత్ర నేను చేస్తున్నాను అంతే. రాహుల్ గారు సార్, శ్యామ్ సింగ్ అంటే మాకు చూస్తే నిజంగా బెంగాల్లో ఇలాంటి వ్యక్తి ఉన్నాడేమో, అంత ఇన్స్పైరింగ్ చేశారో అనిపిస్తుంది. అది కాకుండా బెంగాల్ బ్యాక్డ్రాప్లోనే తీసుకుంటానికి కారణం ఏంటి అంటే, కలకత్తా బ్యాక్డ్రాప్లో చేసిన సినిమాలు హిట్ అయినాయని చేశారా, లేకపోతే దీనికి కారణం ఏంటండి?
అండ్ ముఖ్యంగా కలకత్తా అన్నది బెంగాల్ బ్యాక్ డ్రాప్ అనేది మన తెలుగులో చాలా సినిమాలు ట్రై చేశారు. బట్ నాకు ఒక హెడ్ స్పేస్ ఉంది, నాకు ఇలాంటి అవకాశం వస్తే బెంగాల్ని ఎలా చూపించవచ్చు, బెంగాల్లో ఉన్న మనుషుల్ని ఎలా చూపించవచ్చు అని లక్కీగా నాకు వచ్చిన కథలో బెంగాల్ అన్న అంశం చర్చించడం జరిగిందనమాట. సో అందులో దాన్ని నాకు ఉన్న ఐడియా ప్రకారం ఆ క్యారెక్టర్ని డెవలప్ చేసి కథ అద్భుతంగా తయారైంది. దానికి తగ్గట్టు గొప్ప ఆర్టిస్టులు దొరికారు, అలా స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళాను. అంటే శ్యామ్ శంకర్ ఫిక్షనల్ క్యారెక్టర్? టోటలీ ఫిక్షనల్ క్యారెక్టర్. సార్ నానిగారు, సార్ బెంగాల్లో డైలాగులు అద్భుతంగా చెప్పారు మీరు, అంటే నేర్చుకున్నారా అసలు ఎలా సార్ కొన్ని డైలాగ్స్? ఆబ్వియస్లీ నేర్చుకున్నాను, నాకు బెంగాలీ రాదు. అండ్ మాకు ఒక ఇద్దరు ముగ్గురు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా బెంగాలీస్ని పెట్టాం కలకత్తా షెడ్యూల్ అంతా. సో వాళ్ళతో డైలాగ్ చెప్పించుకొని అది రికార్డ్ చేసి ఆ ప్రొనౌన్సియేషన్ వింటూ ఉండేవాడిని. ఎందుకంటే మన ఊరికి డైలాగ్ నేర్చుకోవడమే కాదు, వాళ్ళ ప్రొనౌన్సియేషన్ చాలా దూరం. అంటే జనరల్గా మాట తీరు మన నాలికల ఎలా తిరుగుతుందో వాళ్ళు అలా తిరగదు. అదే కబడ్దార్ కూడా వాళ్ళు కొంచెం డిఫరెంట్. సో అది కొంచెం కాంప్లికేటెడ్ అండి. కానీ రేపు ఇప్పుడున్న జనరేషన్లో ఏంటంటే మనం ఇక్కడేదో బెంగాలీ ఎలా మాట్లాడినా తెలుగు ప్రేక్షకులకు తెలియదే అని అనుకుంటే కుదరదు. బెంగాలీస్ కూడా చూస్తారు, ఇప్పుడు అందరికీ రీచ్ ఉంది. ఎక్కడ ఏ భాషలో వాళ్ళు చూసినా సరే తప్పు అసలు కనపడకూడదని కొంచెం ఎక్స్ట్రా శ్రద్ధ తీసుకొని చేస్తాం. సార్ శ్యామ్ శంకర్ క్యారెక్టర్తో న్యాచురల్ స్టార్ యాక్షన్ స్టార్లా మారుతున్నాడా అంత జనాలు అనుకుంటారు? ఏం లేదండి, న్యాచురల్ స్టార్లు. న్యాచురల్ స్టార్ కూడా అసలు తీసేద్దాం అనుకుంటున్నాం సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. నానిగారు, పీరియాడికల్ ఫిల్మ్ అనగానే ఒక మామూలు సినిమా కంటే, ఒక ఫిక్షన్ సినిమా కంటే పీరియాడికల్ ఫిల్మ్ సినిమా క్యారెక్టర్ చేయడానికి డెఫినెట్గా ఒక హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. డెఫినెట్గా ఆ టైంలో ఆ హీరో క్యారెక్టర్ ఎలా ఉంటుందో అది అపీరెన్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. దీనికోసం మీరు చేసిన హోంవర్క్ ఎలా? హోంవర్క్ ఏం లేదండి, స్క్రిప్ట్ బాగా క్లియర్గా ఉన్నప్పుడు, ఇప్పుడు నా టెక్నీషియన్స్ అందరూ అటు సాను జాన్ వర్గీస్ కానీ కెమెరాతో తను, కాస్ట్యూమ్స్తో నీర్జా అండ్ ఆర్ట్ డిపార్ట్మెంట్తో అవినాష్, వీళ్ళందరూ ఆ ప్రపంచాన్ని నా చుట్టూ క్రియేట్ చేశారు. సో నాకు ఆ మూడ్ వచ్చేసింది ఆటోమేటిక్గా వెళ్ళగానే షూట్కి వెళ్ళిన వెంటనే. అండ్ రాహుల్ వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్లో ఎంత క్లియర్గా ఉందంటే ఆ సీన్, ఆ ఎమోషను, ఆ మూమెంట్కి పెద్ద హోంవర్క్ చేయాల్సిన అవసరం రాలేదు. ఈ పాత్రలను అర్థం చేసుకొని అది ఇవ్వాల్సిన ఇంపాక్ట్ 100% ఇస్తే సరిపోయింది అనిపిస్తుంది. డైరెక్టర్ గారు, సరే ఈ శ్యామ్ సింగర్ అయిన క్యారెక్టర్కి రియల్ ఇన్సిడెంట్స్ కానీ ఏమైనా ఉన్నాయా? క్యారెక్టరైజేషన్ కానీ అలాంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా, మీకు ఇన్స్పైర్ చేసిన వ్యక్తి ఎవరు ఉన్నారా క్యారెక్టరైజేషన్? ఈ క్యారెక్టర్కి ఒక వ్యక్తి ఇన్స్పిరేషన్ కాదండి, ఎన్నో సంఘటనలు చరిత్రలో ఎంతోమంది క్యారెక్టర్స్, ఎన్నో ఇజమ్స్ ఇవన్నీ కలిపి ఈ క్యారెక్టర్ని డెవలప్ చేయడం జరిగింది. ఇందులో శ్యామ్ సింగరే క్యారెక్టరే కాదు, దేవదాసి పాత్ర అయినా, ఇంకొక మనీష్ వాద్వ చేసిన పాత్ర అయినా, వీటన్నిటికీ ఒక హిస్టారికల్ ఇన్ఫ్లుయెన్సెస్ అయితే ఉన్నాయి. ఆ రీసెర్చ్ తీసుకొని మేము ఈ టాపిక్స్ అనేవి చర్చ చేయడం జరిగింది. మేడం అల్లవి గారు, ఇటు మేడం, నేను వెంకట్ ఎన్టీవీ. ఏం లేదు, నానిగారు అంటే నేచురల్ హీరో, ఆయన నటనే సహజంగా ఉంటుంది. ఇక మీరైతే నేచురల్ హీరోయిన్ అనుకోవచ్చు, ఎందుకంటే మీ డ్యాన్స్కి ఫిదా అయిపోతుంటారు ఫ్యాన్స్ మొత్తం, కానీ ఎవరైనా సరే. సో ఇందులో మీ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది, ఏంటి అంటే మీ నుంచి ఎక్స్పెక్టేషన్ చాలా ఉంటాయి, మీ డ్యాన్స్ పైనే ఉంటాయి చాలా వరకు. అయ్యో అది ప్రెషర్గా ఉంది నాకు. బట్ మన ఫిల్మ్లో ఎంత కావాలో మూవీకి అంతే పెట్టారండి. డాన్స్ కోసం చూపించాలి నేను చేయగలుగుతాను, సో ఎక్స్ట్రా స్టెప్స్ పెట్టండి, అలా ఏం చేయలేదు. ఈ డాన్స్కి ఎంత ఉండాలో, ఆ డాన్స్ ఏ ఎమోషన్ షామ్లో ఇండ్యూస్ చేయాలో అంతే ఉంది. దాని తప్ప దూకడం అన్నీ అంతే అదేం ఉండదు. ఎంత న్యాచురల్గా ఉండొచ్చు అంత ఉంటుంది. డైరెక్టర్ గారు, ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగా చాలా రకరకాల సంఘటనలు, సందర్భాలు ఇవన్నీ పోగుపోసి ఆ ఇన్స్పిరేషన్తో కథ చేశానని చెప్పారు. అంటే ఇది నాన్నగారిని దృష్టిలో పెట్టుకు చేసిన కథ, లేకపోతే మీరు చేసిన తర్వాత నాన్నగారికి చెప్పారా? ఆల్మోస్ట్ లాస్ట్ డ్రాఫ్ట్ ముందు వరకు ఎవరిని దృష్టిలో పెట్టుకోలేదండి. మొత్తం రెడీ అయ్యి కథ రెడీ అయింది, స్క్రీన్ ప్లే రెడీ అయింది అనుకున్న తర్వాత ఇంక నెక్స్ట్ స్టెప్ గురించి ఆలోచించాలన్నప్పుడు నాకు నాన్నగారు తప్ప ఇంకెవరు కనపడలేదు, ఓన్లీ లాస్ట్ డ్రాఫ్ట్ వరకే. సో కథ డెవలప్ చేసే, పాత్ర డెవలప్ చేసే క్రమంలో ఎవరిని దృష్టిలో పెట్టుకోలేదు యాక్చువల్లీ. మరి కానీ నాన్నగారినే ఈ క్యారెక్టర్కి మీరు సెలెక్ట్ చేసుకోవడానికి కానీ, లేకపోతే నాన్నగారి మీ మైండ్లో స్ట్రైక్ అవ్వడానికి కానీ, ఈ క్యారెక్టర్ పరంగా నాన్నగారిలో కనిపించిన క్వాలిటీస్ ఏంటండి మీకు? రెండు విషయాలు, ఒకటి పర్ఫార్మెన్స్ అండి. చాలా వేరియేషన్స్ ఉన్న ఒక వర్సటైల్ యాక్టర్ కావాలి కంపల్సరీ ఇలాంటి పాత్ర చేయడానికి, అది మీకు ఎందుకన్నది రేపు చూస్తే అర్థమైపోతుంది. అండ్ రెండో విషయం బడ్జెట్, చాలా పెద్ద బడ్జెట్, నాకు ఒక స్టార్ కావాలి కంపల్సరీ. సో ఈ రెండింటి కాంబినేషన్లో నాకు అప్పుడు నాన్నగారు తప్పితే ఇంకెవరు కనిపించలేదు. మీ ఎక్స్పెక్టేషన్స్కి అప్ టు
నాన్నగారు రీచ్ అయ్యారా? దానికన్నా చాలా ఎక్కువ అయ్యారు. నేను రాసుకున్న దాన్ని మూడింతలు పెంచారు. అది మీరు స్క్రీన్ మీద చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే ఒక కాగితం మీద పెట్టే రైటింగ్ ఏదైతే ఉంటుందో విజువల్ మీద వాళ్ళు కూడా రాశారు. లిటరలీ వాళ్ళ కళ్ళు కూడా కలంలాగా పనిచేసి రాశాయి స్క్రీన్ మీద. అది మీరు చూస్తే అర్థమవుతుంది. ఏమండి రాహుల్ గారు, లేదండి, కొన్ని కొన్ని సినిమాలు అలా కుదురుతుంది. అలా ఒక టీం అందరూ కూడా ఒక సింక్తో ఒక నమ్మకంతో ముందుకెళ్ళటం అనేది, అది శ్యామ్ సింగర్ లాంటి సినిమాతో కుదిరింది. అది మా అదృష్టం. ఈ నమ్మకం ఈ అందరి మధ్య ఉన్న ఈ నమ్మకం డెలివర్ చేసిన ప్రోడక్ట్ ఏంటో ఇంకా కొన్ని ఆర్స్లో మీరు చూస్తారు. రాహుల్ గారు, పల్లవి గారు, సతీష్ అండి ఈటీవీ నుంచి. ఏ సినిమాకి లేని ఒత్తిడి కావచ్చు, ఏ సినిమాకి లేని అంటే ఇప్పటి వరకు రిలీజ్ అయిన మీ సినిమాల్లో ఈ సినిమా ప్రమోషన్లో సాయి పల్లవి చాలా ఎమోషనల్గా కనిపించారు. సినిమా టెన్షన్స్ ఎక్కువ కనబడుతున్నాయి మీ ఫేస్లో. ఇందాక నాన్నగారు చెప్పినట్టు సినిమా రిలీజ్ అవుతుందంటే మీ బుగ్గలు ఎరపెక్కుతున్నట్టు అని చెప్పి కోట్ చేయడం జరిగింది. అంత వినిపించట్లే ఇప్పుడు. ఓకేనా, ఏ సినిమాకి లేని టెన్షన్ సాయి పల్లవి ఈ సినిమాకి ఎందుకు పడుతుంది? ఎక్కువ టెన్షన్ పడుతున్నట్టుంది. లేదు, టెన్షన్ నేను ఎప్పుడు ఉన్నాను, కనపడదు బయట, ఈసారి కనపడుతుంది అంతే. అంటే దేవదాసి ఈ సినిమాకు ముందే దేవదాసుల గురించి తెలుసుకుని అంటే ఆ సబ్జెక్ట్ వచ్చింది, అది చదువుతున్న క్రమంలోనే ఈ కథ విన్నానని చెప్పడం జరిగింది ఒక సందర్భంలో. సో దేవదాసిగా చేయడం ఎలా అనిపించింది మీరు, దాని గురించి ఏం తెలుసుకున్నారు? నేను ఒక మైండ్లో పెట్టుకున్నా ఇలా ఉంటుందో ఇలా ఉంటారేమో అనేది. బట్ చాలా సమ్టైమ్స్ మనం ఒక క్యారెక్టర్ ప్లే చేసేటప్పుడు ఆల్రెడీ డైరెక్టర్ అక్కడ రాసి పెడతారు ఇలానే చేయాలి ఇలానే చేయాలని. బట్ ఇక్కడ వచ్చేటప్పుడు ఇద్దరు అక్కడ వాళ్ళు సైకాలజీ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా ఆలోచిస్తారు. కొన్ని చోట మనం ఐ థింక్ కొన్ని సీన్స్లో ఇంకా కొంచెం లౌడ్గా అరవచ్చు, అలా ఉన్నప్పుడు మనం ఆలోచించాము లేదు, అలా ఉన్న ప్లేస్లో మనం కొంచెం తగ్గి మాట్లాడి. సో లాట్ ఆఫ్ థింగ్స్ నార్మల్గా మనం ఫస్ట్ థాట్ ఒకటి వస్తుంది కదా, అది చూస్ చేయకుండా నెక్స్ట్ థాట్ ఏంటో, ఏది మనం ఆ క్యారెక్టర్ లోపల అది వెళ్ళి చేసుకోవచ్చు అనేది ఇక్కడ ప్లే ఎక్స్పెరిమెంట్ చేసి ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో ఇట్ వాజ్ అ నైస్ ప్రాసెస్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నాకు ఎలా ఉంటుందంటే ఫుల్గానే ఫ్లెష్డ్ అవుట్గా ఉంటుంది. ఎలా మన శ్యామ్ సింగర్ రాయ్కి ఎలా ఉందో తను కరెక్ట్గా ఈ లెఫ్ట్ హ్యాండ్ యూస్ చేయాలి, ఇదన్నీ ఉంటుంది కదా. సో అలా ఉన్నప్పుడు నాకు అది ఇంకా కొంచెం స్పేస్ ఉన్నట్టు ఉంది. సో ఐ థింక్ వీ కుడ్ కొన్ని విషయాలు అక్కడ పెట్టొచ్చు అని నాకు గేవ్ మీ సమ్ మోర్ రూమ్ టు గ్రో యాజ్ అన్ యాక్టర్ ఐ ఫెల్ట్. ఎంసీఏ తర్వాత నాన్నతో కలిసి చేయడం, రెండో సినిమా నాన్నతో రెండో సినిమా చేయడం అనేది, సో ఎలా ఉంది? అదేవిధంగా నెలరాజు ఇలరాణి పాట సిరునెల గారు రాసిన ఆ పాటలో మీ ఇద్దరు పేరు, దాని గురించి చెప్పండి. పాట గురించి చెప్పడం కన్నా ఇద్దరు ఇది కలిసి సెకండ్ ఫిలిం లాగా నాకు అసలు అనిపించట్లే. ఎందుకంటే ఫస్ట్ ఫిలింలో ఎంత కంఫర్ట్ ఉందో అది ఈ ఫిలింలో కూడా క్యారియర్ అయింది. అప్పుడు కూడా నాకు అనిపించట్లే, ఎందుకంటే ఇద్దరు అక్కడ వచ్చేటప్పుడు హలో హాయ్ చెప్పాలి, కొంచెం పరిచయం అవ్వాలి, అదేం లేదు. అక్కడ వచ్చిన తర్వాత అక్కడ పని కోసం వచ్చాము, ఇద్దరికి యాక్టింగ్ అంటే పిచ్చిలాగా ఉంటుందా. సో ఇద్దరు మాట్లాడడం కూడా ఆ ఫార్మాట్లోనే ఉంటుంది. అక్కడ కూడా వెళ్ళి డైరెక్టర్తో ఎక్స్ట్రా క్వశ్చన్స్ పెట్టడం, ఇక్కడ కూడా వచ్చి ఎక్స్ట్రా ఇబ్బంది పెట్టడం అదని జరిగింది. సో ఇట్ వాజ్ మోర్ లైక్ వీవర్ కామ్రేడ్స్, వీవర్ ఐ థింక్ అక్కడ సెట్లో ఇట్ వాజ్ నైస్ టు సీ దట్ ఇద్దరు వీవర్ హెల్పింగ్ ఈచ్ అదర్ గెట్ ద సీన్ బెటర్ దెన్ ఇట్ కుడ్ హావ్ బిన్. రెండేళ్ళ తర్వాత, రెండు సినిమాల తర్వాత థియేటర్లో శ్యామ్ సింగర్ రాబోతుంది. మీ సినిమా కోసం అభిమానులు 63 అడుగుల ఎత్తులో కటౌట్లు కట్టి ఎదురు చూస్తున్నారు సినిమా కోసం. సో థియేటర్లో సినిమా రిలీజ్ అవుతున్న మీ ఎలా ఉంది, మీ అనుభూతి ఎలా ఉంది? 63 అడుగుల కటౌట్ కట్టి ఎదురు చూస్తున్నారు, వాళ్ళని నిరాశపరుస్తారా లేదంటే అంతకంటే మించిన ఉత్సాహాన్ని ఇవ్వబోతారా? ఏదండి వాళ్ళకి 63 అడుగుల ఎత్తులో కటౌట్ కట్టి మీ మీద అభిమాని చూపించబోతున్నారు ప్రేక్షకులకి, వాళ్ళ అంచనాలు అందుకోబోతుందా లేదంటే నిరుత్సాహపరుస్తారా? ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఏదైనా సరే అందుకుంటుందే దాటేస్తుందని చెప్తారు ఎవరైనా సరే, ఏ టీం అయినా సరే. కానీ నేను అదే చెప్తున్నాను, కానీ చాలా నమ్మకంతో చెప్తున్నాను అండ్ చాలా కాన్ఫిడెంట్గా తెలుసు కాబట్టి చెప్తున్నాను. రేపు పొద్దున్న మాత్రం ఎక్స్పెక్టేషన్ ఏదైనా సరే దాన్ని దాటే సినిమా చేసామని నేను అనుకుంటున్నాను. అంటే గత రెండు సినిమాలు కూడా ఓటీటీలో రిలీజ్ అయ్యి, ఎంతవరకు మీకు సంతృప్తిగా ఉన్నారు? రెండు ప్రీవియస్ సినిమాలు ఓటీటీలో వచ్చాయి, సో ఎంతవరకు మీరు ఆ రెండు సినిమాల రిజల్ట్స్ పట్ల సంతృప్తిగా ఉన్నారు? చాలా సంతృప్తిగా ఉన్నానండి. అంటే నాట్ వ్యూస్ అట్ల వాళ్ళ గురించి కాదు, కానీ
ప్రొడ్యూసర్స్ హ్యాపీ, అమెజాన్ వారు హ్యాపీ. అండ్ ఆ టైంలో ఏ సినిమా లేనప్పుడు, ఏ ఆప్షన్ లేనప్పుడు ప్రేక్షకులు నా సినిమాలతో పలకరించగలిగానని నేను హ్యాపీ, మీరు కూడా హ్యాపీ, థింక్ హ్యాపీ. సార్ ప్రొడ్యూసర్ గారు, ప్రొడ్యూసర్ రాహుల్ వెంకట్ గారు, వెంకట్ గారు సార్, సినిమా అంటే ఒక ప్రొడ్యూసర్కి తెలుగు సినిమా మంచి సినిమా తెలుగులో తీయాలని ఉంటుంది, కానీ మీ సినిమా మిగతా 4 లాంగ్వేజ్లో విడుదల కాకపోతుంది ఒక ప్రొడ్యూసర్గా. సో ఇది ఎలా ఉంది, మీకు భారంగా ఉందా లేదా సంతోషంగా ఉందా, బడ్జెట్ పరంగా ఎలా ఉంది ఈ సినిమా సంబంధించి? భారంగా ఉన్నట్టు కనపడ్డాను మీకు? లేదు, అంటే 4 లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది కదా ఒక ప్రొడ్యూసర్కి, చాలా ఈ ఇటీవల కాలంలో చూస్తే ఒక సినిమాను ఒక లాంగ్వేజ్లో తీయడం ఓకే, కానీ 4 లాంగ్వేజ్లో రిలీజ్ చేయడం అనేది నిర్మాతగా మీకు ఎలా ఉంది? భారంగా ఎక్కడ ఉండదండి, భారంగా ఉన్న వాళ్ళు ముఖాలు వేరే ఉంటాయి. భారంగా 4 లాంగ్వేజ్లో తీయాల్సిందంటే అదేదో మంచి సినిమా అయి ఉండాలి. ఏ మామూలుగా ఏమీ లేకపోతే ఒక సినిమా ఒక లాంగ్వేజ్లో తీస్తాం, 4 లాంగ్వేజ్లో ఎందుకు తీస్తాం అంటే ఆ సినిమా మీద కాన్ఫిడెన్స్ని బట్టి 4 లాంగ్వేజ్లో తీస్తాం. సో మాకు కాన్ఫిడెంట్ ఉంది కాబట్టి ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి వేరే లాంగ్వేజ్లోకి వెళ్తుంది. సార్ వెంకట్ గారు ఇక్కడ అండి, అదే సిచ్యువేషన్ చూస్తూ ఉంటే అంటే ఏపీలో థియేటర్లు అనేవి జిల్లాల వారీగా కొన్ని మూతపడ్డాయి, చాలా ఎఫర్ట్ పెట్టి మీరు చేశారు సినిమాని, ఈ టైంలో ఇండస్ట్రీ సపోర్ట్ మీకు ఎలా ఉందంటే ఒక సమస్య వచ్చినప్పుడు ఎవరైనా సపోర్ట్ చేయడంలో కానీ రిలీజ్ విషయంలో కానీ మీకు ఎలాంటి సపోర్ట్ దొరుకుతుంది, ఏంటి మీ రెస్పాన్స్ ఏంటండి దీని మీద? ఇండస్ట్రీ సపోర్ట్ అంటే ఇది బేసిక్గా బాగానే ఉంటుందండి. ఇండస్ట్రీ అంటే ఎవరి సినిమా కాళ్ళు జాగ్రత్త చూసుకోవాలి. మా సినిమా అయితే వేర్ గోయింగ్ ఫర్ ఓన్ రిలీజ్, మాకు పర్లేదు, నో దెర్ ఇస్ నో ఇష్యూ. ఏదర్ కొన్ని సెంటర్లో సినిమా ఉన్నా సి సెంటర్లో లేకపోయినా దిస్ మూవీ ఇస్ గోయింగ్ టు గెట్ రిలీజ్ టుమారో అండ్ వేర్ గోయింగ్ టు రిలీజ్ ఇట్ అంతే. ఓకే నానిగారు, లాస్ట్ 2 సార్లు ఎట్టి పరిస్థితుల్లోనూ థియేటర్లోనే నేను సినిమా రిలీజ్ చేస్తాను ప్రామిస్ చేశారు మీరు, ఇది బట్ కంఫర్టబుల్గా అయితే లేదు సిచ్యువేషను, అంటే ఓటీటీఏ బెటర్ అని చెప్పి మీకు ఏమన్నా ఫీలింగ్ వచ్చిందా? లేదండి, ఇంకా ఈ చిన్న వీటికి కూడా ఆలోచిస్తూ కూర్చోలేదు. అప్పుడంటే ప్రేక్షకులు థియేటర్కి రాలేని పరిస్థితి, అందుకని ఓటీటీ. ఇప్పుడు ప్రేక్షకులు థియేటర్కి వస్తున్నారు, నష్టపోతామే నష్టపోతాం, వాళ్ళకి సినిమా పెద్ద తెర మీద చూపించడం కంటే బిగ్గెస్ట్ హై ఇంకోటి లేదు. సో 100% వాళ్ళకి ఎంతమంది చూశారు ఎంత ఎంజాయ్ చేశారు అన్నదే లెక్క. ఇప్పుడు మీరు అన్నట్టు దాన్ని బట్టి మనకేమన్నా ఇప్పుడు థియేటర్ సిచ్యువేషన్ లేదంటే ఏమన్నా, వెంకట గారు కాన్ఫిడెంట్గా ఉన్నారు ఆయనకి ఒక మంచి సినిమా ప్రేక్షకులు చూపించబోతున్నాం అని చెప్పి. సో ఇప్పుడు ప్రస్తుతం మెయిన్ ఎజెండా అదే, అందరూ చూసేయండి లెక్కల తర్వాత చూసుకుందాం. లాస్ట్కి వచ్చిన రాహుల్ గారు, రాహుల్ గారు స్క్రిప్టరైజేషన్ మినహాయిస్తే రాయల్ స్టార్ అనే దాని గురించి బాగా చర్చ జరిగింది నానిగారికి మీకు అనే దాని మధ్య, రాయల్ స్టార్. సో ఏంటి ఆ స్టార్ ఇవ్వాలని చెప్పి మీకు ఎందుకు అనిపించింది? అందరూ ఎందుకంటే సోఫార్ నేను కూడా నానిగారి యాక్టింగ్కి పెద్ద అభిమాని, న్యాచురల్ స్టార్ న్యాచురల్ స్టార్ అని. న్యాచురల్గా సినిమా ఎప్పుడు న్యాచురల్ కాదు నా దృష్టిలో, సినిమా ఈజ్ ఫార్ మోర్ దాన్ వాట్ ఈస్ న్యాచురల్. సో అలాంటప్పుడు ఇంత ఇలాంటి ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు ఎందుకు న్యాచురల్ స్టార్ అని ట్యాగ్ వేయడం కూడా అనవసరంగా అది ఒక రిస్ట్రిక్షన్ ఇదిలోకి వస్తుంది. అది మారుద్దామా లేకపోతే ఏంటి అన్నది నా పర్సనల్గా కలిగిన ఆలోచన. ఇది నేను మా పియర్ మేము ఫస్ట్ కాపీ చూసుకున్న టైంలో అనిపించింది అనమాట, ఎందుకు ఊరికే న్యాచురల్ స్టార్ అని. న్యాచురల్ కాదు అద్భుతమైన, అంటే అద్భుతం అనేది ఎప్పుడు న్యాచురల్ కాదు కదా, అంతకు మించి చేసినప్పుడు ఎందుకు న్యాచురల్ అని ఆగాలి అనేది డిస్కషన్ చేశాను. నానిగారు దానికి మంచి సమాధానం చెప్పారు, నాకు ఏ ట్యాగ్ వద్దు, కేవలం నాని అని వేసుకోను ఆ పేరు చాలు, ఎటువంటి ట్యాగ్ వద్దు, న్యాచురల్ కూడా తీసేయని చెప్పారు. అది నానిగారికి ఒప్పుతాను. రాహుల్ గారు ఇక్కడ మనకి అట్మోస్ట్ రెస్పెక్ట్ కనిపిస్తుంది ఉమెన్ అంటే ఈ కంట్రీలో, అట్మోస్ట్ అట్రాసిటీ కూడా మనమే ఫేస్ చేస్తాం వరల్డ్ లెక్కలు చూస్తే. ఈ ఈ కాంట్రాస్ట్ నుంచి పుట్టిన కథేనా ఇది శాంసంగ్ రే అలా అనుకోవచ్చా? తప్పకుండా అండి. అంటే ఇప్పుడు ఒక గొప్ప మేల్ క్యారెక్టర్ని చర్చించేటప్పుడు ఆ గొప్పతనం ఒక మేల్ క్యారెక్టర్ని ఎలా గొప్పవాడవుతాడు, తను ఏం చేయగలడు, అంటే తను సొసైటీలో ఇంకొక ఫీమేల్కి జరిగే అన్యాయాన్నో లేకపోతే ఒక జెండర్కి జరిగే అన్యాయాన్నో బ్యాలెన్స్ చేసినప్పుడు కూడా అందులో హీరోయిజం ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్ని డిస్కస్ చేసే ప్లాట్ఫామ్ మీద రాయబడింది ఇది. సో దట్స్ ద పాయింట్. వెంకట్ గారు ఇప్పుడు నార్మల్గా ఎంటైర్ సీజన్ బిలాంగ్స్ టు ఎక్స్ట్రావగెంట్ ఫిల్మ్స్ విత్ మోర్ బడ్జెట్స్, లావిష్ ఫిల్మ్స్, ఇవన్నీ కూడా అఖండ కానీ, నిన్నొచ్చిన పుష్ప కానీ, ఇప్పుడు ఈ సినిమా కానీ, రాబోతున్న సినిమాలన్నీ కూడా దిస్ సీజన్ బిలాంగ్స్ టు ఇట్. ఇప్పుడు మీరు చాలా పెద్ద రేంజ్లో ఈ సినిమాని తీశారు, పాన్ ఇండియా లెవెల్ అంటే ఆ రిచ్నెస్ అలాగే ఉంటుంది. ఆర్ యూ రియల్లీ కంఫర్టబుల్ వెన్ యూ మేడ్ ఇట్? ఎందుకంటే మధ్యలో గ్యాపులు వచ్చినాయి, ఈ సెకండ్ వేవ్లు, లాక్డౌన్లు, ఈ ప్రాబ్లమ్స్.
హౌ ఫార్ ఇట్ ఈస్ ఎన్ ఈజీ ఎక్స్పీరియన్స్ ఫర్ యూ అండ్ వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్టర్ ది రిలీజ్ సార్ ఫ్రమ్ ద డే వన్ ఐఎమ్ కంఫర్టబుల్ బికాస్ ఐఎమ్ వర్కింగ్ విత్ మై హీరో ఓకే ఫస్ట్ రోజు ఏమున్నదో ఈ రోజు ఉన్నది నాట్ ఈవెన్ వన్ డే దట్ ఐఎమ్ స్ట్రెస్డ్ అవుట్ ఐ టోల్డ్ యూ సెవెరల్ టైమ్స్ ఈవెన్ టుడే కూడా వాట్ ఎవర్ ద సర్కమ్స్టాన్సెస్ యు నో లైక్ వీ ప్రిపేర్డ్ ఫ్రమ్ ద డే వన్ అండి ఏమైనా సరే ఈ సినిమా అనుకున్నట్టు జరుగుతుంది నో కాంప్రమైజ్ అనుకున్నట్టు రిలీజ్ అవుతుంది దెర్ ఈస్ నథింగ్ దట్ ఐఎమ్ వరీడ్ యాజ్ అ ప్రొడ్యూసర్ ఐఎమ్ గ్లాడ్ దట్ ఐ మేడ్ దిస్ మూవీ ఐఎమ్ గ్లాడ్ దట్ హీఈస్ మై హీరో షీఈస్ మై హీరోయిన్ దాట్స్ ద ఫ్యాక్ట్ ఇంకా అందులో ఇష్యూ లేదు అందులో వేరే ఆలోచన కూడా లేదు ఐఎమ్ బ్లెస్డ్ ఇంకా అందుకంటే ఏం లేదు మనుషులు ఏదో ఒకటి కోరుకుంటాం కొన్ని ఐడియా ఉంటుంది ఈ ఐడియా ఈయన చేస్తే బాగుండు అని ఒక ఐడియా ఉంటుంది సో ఐ వెయిటెడ్ ఫర్ 2.5 ఇయర్స్ ఫర్ హిమ్ టు యాక్ట్ ఫర్ మీ టు స్టార్ట్ మై బ్యానర్ అదే సేమ్ స్పేస్లో ఆమె కూడా వచ్చింది సో ఐ లైక్ హర్ అలాట్ సో దిస్ టూ ఆఫ్ ద పీపుల్ దట్ ఐ లైక్ యాక్టెడ్ ఇన్ దిస్ మూవీ ఇంకేం అడగరండి అంటే చాలా చాలా కోరికలు కోరుకుంటాను అలాగే డబ్బు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు బట్ దే డోంట్ గెట్ ఛాన్స్ టు వర్క్ విత్ అట్లీస్ట్ దీస్ టూ పీపుల్ అండ్ దిస్ కైండ్ ఆఫ్ మూవీ దిస్ మూవీ ఈజ్ డిఫరెంట్ యూ విల్ సీ ఇట్ టుమారో అండ్ వీఆర్ ఆల్సో బ్లెస్డ్ సిరివెన్నెల గారు 2 సాంగ్స్ రాశారు అది లైఫ్ టైమ్ ఈ బ్యానర్కి గుర్తుంటుంది జనాలకు గుర్తుంటుంది మాకు గుర్తుంటుంది ఎందుకంటే మేము ఆయన ఫ్యాన్ సో దెర్ యూ క్యాంట్ ఆస్క్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్ నానిగారు అన్నట్టు డబ్బులు ఇవన్నీ సెకండరీ అండి బిజినెస్లు చేసినప్పుడు డబ్బులు వస్తాయి పోతాయి మళ్ళీ సంపాదిస్తారు వస్తాయి పోతాయి సో దట్స్ నాట్ అన్ ఇష్యూ ఐ హావ్ సీన్ ఎవ్రీథింగ్ దెర్ ఈస్ నో ఇష్యూ హియర్ యూఆర్ గోయింగ్ టు వాచ్ దిస్ బ్యూటిఫుల్ మూవీ టుమారో ఇట్ ఈస్ ది సేమ్ ఆన్సర్ సాయిపల్లవి గారు యూజువల్గా మీరు సరదాగా నవ్వుతూ హీరోని టీజ్ చేస్తూ అల్లరి చిల్లరగా ఉన్న సినిమాలన్నీ పెద్ద బ్లాక్ బస్టర్లు తెలుగులో కొంచెం ఎమోషన్ పార్ట్ ఎక్కువ ఉన్నవి ముఖ్యంగా మీరు కంట తడి పెట్టినవి తెలుగులో జనాలు అంత ఎక్కువ లైక్ చేయలేదు అవునా అని మీరు చెప్పాలి అవునన్నాను కాదండి నేను అలా ఆలోచించలే అందుకే నేను అవునని అడుగుతున్నా నాకు అలా ఆలోచించలే మీరు అడిగిన తర్వాతనే అవునని ఆలోచిస్తున్నా లవ్ స్టోరీలో ఫుల్గా యాక్చువల్లీ సెకండ్ హాఫ్ ఫుల్గానే ఫుల్ ఏడిపోయి కదా బాగా వచ్చింది కదా మీరు అల్లరి చిల్లరగా అన్నారు అలా అల్లరి చిల్లరగా ఏ సినిమాలో ఉన్నవాడు అంటే ఫస్ట్ అల్లరి చిల్లర కావచ్చు లేదండి సారీ లేదండి లేదు అలా ఉండేది ఫిదా మాత్రమే కదా దాని తర్వాత ఐ థింక్ ఎంసీఓలో కావాలంటే లవ్ స్టోరీలు లేదా లవ్ స్టోరీ ఏడ్చాను కదా ఏడ్చానా లేదా ఏడ్చానా లేదా లేదు అలా చూస్తే నేను లేదు పడిపడిలేచే మనసులో కూడా నేను హ్యాపీగానే ఉన్నాను సాడ్గానే కూడా ఉన్నాను సో నేను అలా ఆలోచించను అండి మనం యాక్చువల్లీ ఒక ఫిల్మ్ ఏమైంది లేదు మనం ఒక కథ నేను యాక్టరే కదా సో నాకు ఒక 365 డేస్లో ఎన్ని రోజులు ఏం చేయాలి అలా ఉంటుంది కదా అలా నేను పాత్రం చేస్తాను ఎందుకంటే నాకు ఇంకొక 20-30 ఇయర్స్లో నేను ఓల్డ్ అయిపోతాను అప్పుడు నాకు షూట్ చేసే మెమరీయే ఉంటుంది అప్పుడు మంచి కథలో నేను ఉన్నప్పుడు ఆ మెమరీ నాకు గుర్తుంటుంది ఆ రోజు సక్సెస్ వచ్చిందా ఫెయిల్ వచ్చిందా అది నాకు ఉండదు ఎన్ని రోజులు నేను సంతోషంగా ఉన్నాను సెట్లో అదే నాకు గుర్తుంటుంది సో నేను ఇప్పటి వరకు చేసే అన్ని సినిమాల్లో నేను చాలా సంతోషంగా ఉన్నాను అండ్ ఐ నెవర్ టేక్ ఇట్ బ్యాక్ ఓ సూపర్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా ముఖ్య కారణం మిక్కీ జే మేయర్ సంగీతం ఆయన ఇప్పటివరకు చేసిన సినిమాలో ఒకైతే ఈ సినిమాలో అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు ఇప్పటివరకు సాంగ్స్ చూశారు అన్ని సూపర్ హిట్ అయ్యాయి మంచి రెస్పాన్స్ వస్తుంది అంతకు మించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు హిందుస్థానీ మ్యూజిక్ని మళ్ళీ మనకు తెలుగు వారికి చాలా రోజుల తర్వాత పరిచయం చేస్తున్నాం దాని గురించి అయినా మీరు చూడొచ్చు థ్యాంక్ యూ సూపర్ థ్యాంక్ యూ సో మచ్